అంశల స్వామి ఈ పేరు తెలియని వారెవ్వరూ ఉండరు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాధి తీవ్రతకు నిలువెత్తు నిదర్శనం అంశల స్వామి. పుట్టుకతోటే ఫ్లోరోసిస్ వ్యాధితో అంగవైకల్యంతో జన్మించిన అంశల స్వామి ఆ వ్యాధి నిర్మూలన కోసం ఉగ్గుపాలతో ఉద్యమం ప్రారంభించాడు. కదలలేక, కూర్చోలేక, నడవలేక అనువనువున నరకయాత్ర పడుతున్న ఈ చిన్నారి ఆ వ్యాధి నిర్మూలన కోసం తన జీవితాన్ని నిదర్శనంగా చూపించటానికి భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కరేంటి ప్రతి ఒక్కరి గుమ్మం దగ్గరికి వెళ్ళాడు. నల్లగొండ జిల్లాను ఫ్లోరోసిస్ వ్యాధి నుంచి విముక్తి చేయమని, మంచి నీటిని అందించమని. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరోసిస్ తీవ్రత అధికంగా ఉండటం చేత పిల్లలు అంగవైకల్యంతో జన్మించేవాళ్ళు. కాళ్ళు వంకర, చేతులు వంకర, నడుములు వంకర, నడవలేని పరిస్థితి, కదలలేని దీనస్థితి, బడికి వెళ్లాల్సిన వయస్సులో ఇంట్లో మగ్గిపోతున్న బాల్యాలు ఎన్నెన్నో. కనీసం తమ పనులు కూడా తాము చేసుకోలేని దీనస్థితి ఆ చిన్నారులది. పిల్లలు, పెద్దలు, ముసలివారు ఒక్కరేంటి అందరూ ఫ్లోరోసిస్ బాధితులే. మంచం వేసుకుని విమానాన్ని చూసే పరిస్థితి. పచ్చటి గారెలు పట్టిన ఆ పండ్లను చూసి పిల్లనీయక పెళ్ళి కాని పిల్లల దుస్థితి. ఇది మునుగోడు ప్రజల దీనస్థితి. మర్రిగూడ మండలం బట్లపెల్లి, ఒట్టిపెల్లి, సరంపేట, నామాపురం గ్రామాలలో ఈ ఫ్లోరోసిస్ వ్యాధి తీవ్రత చాలా అధికం. స్థానిక యువకులు, స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు ఎందరో ఉద్యమాన్ని ప్రారంభించారు. ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి పేరిట ఎన్నో ఉద్యమాలు చేశారు. అందులో భాగమయ్యాడు మన అంశల స్వామి. ఫ్లోరోసిస్ వ్యాధి బాధితులకు తనో నమూనాగా మారాడు. అటు ఢిల్లీలో, ఇటు హైదరాబాదులో పరిపాలకులందరినీ కలిశాడు. మునుగోడు ప్రజలకు మంచినీరు ఇవ్వండి, ఫ్లోరోసిస్ వ్యాధి నుంచి మమ్మల్ని రక్షించండి, మా బతుకులలో వెలుగులను నింపండి అని కనిపించిన ప్రతి నాయకుణ్ణి ప్రార్థించాడు. తన పోరాట ఫలితంతోనే ఈనాడు మనకు కృష్ణానది నుంచి సురక్షితమైన మంచినీరు అందుతున్నది. అతని త్యాగానికి నిదర్శనం మనం తాగుతున్న మంచినీరు. ఆనాటి పోరాట ఫలితం ఈనాడు నేతలు మనకందించిన సురక్షిత జలం. అతని త్యాగం చిరస్మరణీయం. ఫ్లోరోసిస్ వ్యాధి నిర్మూలన పోరాట యోధుడు మనకిక లేరు. కానీ వారు అందించిన కృష్ణా జలంలోని ప్రతి నీటి బిందువులోనూ కూడా అతడు మనకు కనిపిస్తూనే ఉంటాడు. మునుగోడు ప్రజలు అతన్ని సర్వదా స్మరిస్తూనే ఉంటారు. జయహో అమరవీర, జయహో అంశల స్వామి.